వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం. పాడి పరిశ్రమ నిర్వహించే రైతులు, తర్వాత డైరీ ఫామ్ నిర్వాహకులు చాలామంది మాకు గిట్టుబాటు ధర రావట్లేదు, ప్రాఫిటబుల్గా డైరీ ఫామ్ నిర్వహించడం లేదు అనే అపోహలు చాలామంది ఉంటారు. కొన్ని సందర్భాల్లో అది వాస్తవం కూడా కావచ్చు. అయితే మనకు మన పశువుల పెంపకంలో అంటే డైరీ ఫామ్ నిర్వహణలో మనం ఎంత పెట్టుబడి పెట్టాం, తర్వాత మనం పెట్టుబడి మీద మనకు వడ్డీ ఎంత అవుతుంది తీసుకున్న లోన్ మీద, అదేవిధంగా నిర్వహణ ఖర్చులు ఏ విధంగా ఉన్నాయి, అవన్నీ గనక మనం పరిగణలోకి తీసుకొని పాల ఉత్పత్తి వ్యయాన్ని మనం గనక క్యాలిక్యులేట్ చేసుకోగలిగితే ఆ ఉత్పత్తి వ్యయం అనేది మనకు తెలుస్తుంది. ఆ ఉత్పత్తి వ్యయానికి మించి మనం గనక పాలను మార్కెట్లో అమ్ముకుంటే తప్పనిసరిగా మనకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు అంటే పాల ఉత్పత్తిదారులు తాము ఉత్పత్తి చేసే పాలకు ఎంత రేటు పడుతుంది, అంటే అమ్మేప్పుడు ఎంత రేటు పడుతుంది, తర్వాత ఉత్పత్తి చేసేప్పుడు ఎంత ఖర్చు అవుద్ది అనే విషయం అవగాహన కలిగి ఉండాలి. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను. 10 గేదెలతో మీకు ఏ విధంగా 1 లీటర్ పాల ఉత్పత్తి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, దాని ప్రకారం మీరు 10 పశువులు పెంచినా, 50 పశువులు పెంచినా, 100 పశువులు పెంచినా, మీరు ఈ దీని ప్రకారం మీరు గనక పాల ఉత్పత్తి వ్యయం 1 లీటర్కి ఎంత అవుద్దో మీరు గనక క్యాలిక్యులేట్ చేసుకుంటే తప్పనిసరిగా మీకు ఒక అవగాహన వస్తుంది. భవిష్యత్తులో మీరు పాడి పరిశ్రమను మంచి లాభసాటిగా నిర్వహించుకునేందుకు ఎంతగానో మనకు దోహదపడుతుంది. కాబట్టి ఇది కొంచెం మీకు టేస్ట్ఫుల్గా ఉండకపోవచ్చు, లేకపోతే ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు, కానీ ఈ సబ్జెక్టును కొద్దిగా 1-2 సార్లు మొత్తం వీడియోను జాగ్రత్తగా చూసి మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే తప్పనిసరిగా మీకు పాల ఉత్పత్తి వ్యయం తెలుస్తుంది. దానికి అనుగుణంగా మీరు ఎక్కువ రేటుకు పాలను అమ్ముకొని మీరు లాభసాటిగా పాడి పరిశ్రమను నిర్వహించాలని కోరుకుంటున్నాను. ఒక్కసారి మనం వీడియో మనం చూద్దాం. ఇక అసలు సబ్జెక్టులోకి వెళ్దాం. పాల ఉత్పత్తి ఖర్చు తెలుసుకోవడం ఎలా అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. మనం ఈ పాల ఉత్పత్తి ఖర్చు గణించడానికి కొన్ని ప్రమాణాలని పరిగణలోకి తీసుకున్నాం. అవి ఏంటంటే, మనం కొనుగోలు చేసే ముర్రా గేదెలు మొత్తం 10, ఒక్కొక్క గేదె ఖరీదు 1 లక్ష రూపాయలు అనుకుంటున్నాం. అంటే మొత్తం 10 గేదెలకు 10 లక్షలు పెట్టుబడి పెట్టాలి. తర్వాత ఒక్కొక్క గేదె సగటు పాల దిగుబడి రోజుకు 10 లీటర్లు ఉంటుందని మనం అనుకుంటున్నాం. ఈ 10 లీటర్లు 300 రోజులు అంటే సుమారు 10 నెలలు పాలు ఇస్తాయి అవి. తర్వాత మన దగ్గర 7 సంవత్సరాలు అవి ఉత్పాదక సామర్థ్యం కలిగి ఉంటాయి. 7 సంవత్సరాల తర్వాత 1 లక్ష రూపాయలకు ఉన్నటువంటి గేదె విలువ 30,000 అని అనుకుంటాం. ఇక మనం తీసుకునే రుణంపై వడ్డీ సంవత్సరానికి 12% పరిగణించడం జరిగింది. ఇక 10 గేదెలకు సరిపోయే ఫారం నిర్మాణం ఖర్చు 1 లక్ష రూపాయలు. ఆ నిర్మించిన ఫారం అనేది 10 సంవత్సరాల కాలం మనకు పనికొస్తుందని అనుకుంటున్నాం. ఇక కొనుక్కునే పరికరాలు మొత్తం ఖర్చు 350,000. ఆ పరికరాలన్నీ నేను రాబోయే స్లైడ్లో చెప్తాను. చాప్ కట్టర్లు, మిల్కింగ్ మిషన్స్, వాహనం ఇట్లాంటివన్నీ ఉన్నాయి. మొత్తం పరికరాల ఖర్చు 3.5 లక్షలు. ఈ పరికరాలు మనకు 10 సంవత్సరాలు ఉపయోగపడతాయని మనం అనుకుంటున్నాం. ఆ 10 సంవత్సరాల తర్వాత 3.5 లక్షల విలువ చేసే పరికరాల విలువ 1 లక్ష రూపాయలు ఉంటుందని భావించడం జరిగింది. ఇప్పుడు క్యాపిటల్ పెట్టుబడి ఖర్చుల గురించి తెలుసుకుందాం. మనం పెట్టుబడి ఎంత అవుతుంది, ఆ పెట్టుబడి మీద మనం తరుగుదల డిప్రిసియేషన్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత మనం తీసుకునే రుణం మీద వడ్డీ ఎంత అవుతుందనే వివరాలు ఈ ఇప్పుడు తెలుసుకుందాం. పశువుల విలువపై తరుగుదల డిప్రిసియేషన్ అనేది ఎట్లా ఉంటుందో చూద్దాం. పశువుల ఖరీదు మనం 10 లక్షలు అనుకున్నాం. దాంట్లోంచి 7 సంవత్సరాల ఉత్పాదక సామర్థ్యం తర్వాత వాటి విలువ 30,000 పడిపోద్ది అనుకున్నాం. 30,000 అంటే 10 ఎనిమల్స్కి 33 లక్షలు. 10 లక్షల్లోంచి 3 లక్షలు తీసేస్తే 7 లక్షలు ఉంటాయి. ఈ పశువులు 7 సంవత్సరాలు మన దగ్గర ఉత్పాదక సామర్థ్యం ఉన్నాయనుకుంటున్నాం. దాంతో భాగిస్తే 1 లక్ష రూపాయలు డిప్రిసియేషన్ విలువ ఉంటుంది. ఇక 10 లక్షలతో మనం గేదెలు కొన్నప్పుడు సంవత్సరానికి వడ్డీ 12% చొప్పున గణిస్తే మనకు 120,000 వస్తుంది. ఇక ఫారం నిర్మాణం ఖర్చు 1 లక్ష రూపాయలు అనుకున్నాం. అది మనకు 10 సంవత్సరాల పాటు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. మొత్తం 1 లక్ష రూపాయలను 10 సంవత్సరాలతో భాగిస్తే
₹10,000 ఫారంపై మనకు తరుగుదల ఉంటుంది. అదేవిధంగా ఫారం నిర్మాణం కోసం మనం తీసుకునే ₹1,00,000 సంవత్సరానికి వడ్డీ 12% చొప్పున ₹12,000 అవుతుంది. ఇక పరికరాలు మనం ముందే చెప్పుకున్నాం, ₹3,50,000 విలువైన పరికరాలు కొంటామని. అవి ఏంటంటే ఇక్కడ ఉన్నాయి, చాప్ కట్టర్ ₹25,000, పాల క్యాన్లు ₹10,000, తూకం వేసే మిషన్ ₹5,000, పాలు బితికే యంత్రం ₹35,000, బ్రష్ కట్టర్ ₹25,000, తర్వాత పాల రవాణా వాహనం ఖర్చు ₹2,50,000. ఈ విధంగా ₹3,50,000 విలువైన పరికరాలు మనం కొనుగోలు చేద్దామని అనుకున్నాం. ఈ ₹3,50,000 పరికరాలపై మనకు 10 సంవత్సరాల తర్వాత వాటి విలువ ₹1,00,000 అవుద్దనుకున్నాం. అంటే ₹3,50,000లోంచి ₹1,00,000 తీసేస్తే దాన్ని మళ్ళీ 10 సంవత్సరాలతో భాగిస్తే ₹25,000 దాని డిప్రిసియేషన్ ఉంటుందన్నమాట. ఇక నిర్వహణ రికరింగ్ ఖర్చుల గురించి మనం కనుక ఒక్కసారి పరిశీలిస్తే, మనం రోజు 10 గేదెలకు ఇచ్చే పశుగ్రాసం ఖర్చు ₹1,46,000 అవుతుంది. ఏ విధంగా రోజుకు 40 కిలోల పచ్చిగడ్డి సంవత్సరం పాటు 365 రోజులు, ఆ విధంగా 10 గేదెలకు కిలో ₹10 చొప్పున మొత్తం ₹1,46,000 పచ్చిగడ్డికి అవుతుంది. ఇక సమీకృత దానా ఖర్చు రోజుకు 4 కిలోలు ఇస్తామనుకుంటాం. 300 రోజుల పాడి కాలంలో రోజుకు 4 కిలోల చొప్పున 10 గేదెలకు కిలో ₹20 దానా ఖరీదుగా పరిగణించడం జరిగింది. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే ₹2,40,000 దానాపై ఖర్చు అవుతుంది. ఇక పని మనుషులపై ఖర్చు నెలకు ₹12,000 చొప్పున ఒక వ్యక్తికి సంవత్సరం పాటు ₹1,44,000 అవుతుంది. మందులపై ఖర్చు ₹10,000, విద్యుత్తు తర్వాత నీటిపై ఖర్చు ₹10,000, ఇతర ఖర్చులు ₹20,000 అనుకుంటున్నాం. అదేవిధంగా పాల రవాణా ఖర్చులు నెలకు ₹20,000 వేసాం. 12 నెలలకు 12 రోజులు 24, ₹2,00,000. అంటే నిర్వహణ ఖర్చులు అంటే రికరింగ్ ఖర్చులు అన్నీ ₹8,10,000 మనకు అవుతాయని మనం భావిస్తున్నాం. ఇప్పటివరకు మనము పశువులు, ఫారం నిర్మాణము, పరికరాలు, వాటిపై పెట్టుబడి ఎంత అవుద్ది, తరుగుదల ఎంత అవుద్ది, వడ్డీ ఎంత అవుద్ది అన్ని విషయాలు తెలుసుకున్నాం. అదేవిధంగా నిర్వహణ ఖర్చులు, ఇవి కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మొత్తం వాటి ఆబ్స్ట్రాక్ట్ అన్నమాట, మొత్తం పెట్టుబడి మరియు నిర్వహణ ఖర్చుల యొక్క ఒక ఆబ్స్ట్రాక్ట్ మొత్తం ఒకేసారి పరిశీలిస్తే, పశువులు వాటి మీద తరుగుదల ₹1,00,000, వడ్డీ ₹120,000, మొత్తం ₹2,20,000. అదేవిధంగా ఫారం నిర్మాణం మీద తరుగుదల ₹10,000 ప్లస్ వడ్డీ ₹12,000, ₹22,000. పరికరాలపై తరుగుదల ₹25,000, వడ్డీ ₹42,000, మొత్తం ₹67,000. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు నిర్వహణ ఖర్చులు ₹8,10,000, టోటల్ ₹11,19,000 మొత్తం తరుగుదల, వడ్డీ, ఖర్చు అన్నీ కలిపి అవుతుంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, పాల ఉత్పత్తి వ్యయం విషయానికి వస్తే, మొత్తం పెట్టుబడి నిర్వహణ ఖర్చులతో కలిపి మొత్తం పెట్టుబడి ఎంత అవుద్ది, 11,19,000 అవుద్ది. దాన్ని పాడికాలం పాల దిగుబడి పాడికాలంతో చేయాలి. అంటే 10 లీటర్ల పాల దిగుబడి 300 రోజులు పాలు ఇచ్చినాయి అనుకొని చేస్తే మొత్తం ₹37.30 ప్రతి లీటర్కు పాల ఉత్పత్తి ఏమైందని అర్థం. అంటే ఇది ఖచ్చితమైంది కాదు, దీంట్లో ఇప్పుడు వాహనం ఖర్చు కొంచెం ఎక్స్ట్రా ఉంది, వడ్డీ కూడా కొద్ది ఎక్స్ట్రా ఉంది. అదేవిధంగా 300 రోజులు గేదెలు పాలిస్తాయనుకోవడం మన భ్రమ. అదేవిధంగా కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి, రేట్లలో కూడా మార్పులు ఉన్నాయి. అయితే మీకు తగ్గట్టు మీరు ఆ వ్యత్యాసాలను పక్కకు పెట్టి ఇదే పద్ధతిలో కనుక మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు 1 లీటర్ పాల దిగుబడి ఎంతకు వస్తుందో మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి బయట మార్కెట్లో మీరు ఎంత రేటుకు అమ్మాలో, ఎంత ప్రాఫిట్ మీకు కావాలనో తెలిసిపోతుంది. ఈ టాపిక్ బహుశా మీరు జాగ్రత్తగా ఒకసారి పరిశీలించి మీ పశువుల సంఖ్య, మీ ఫారంలో ఉన్నటువంటి పశువుల విలువ, మీరు పెట్టిన పెట్టుబడి, వాటిపై తరుగుదల ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మీరు క్యాలిక్యులేట్ చేసుకొని దాని ప్రకారం లాభాలు వచ్చే విధంగా డైరీ ఫామ్ను నిర్వహించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు.